రోజు మీకు బీట్రూట్ క్యారెట్ పరాటా తయారు చేయని విధానం చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, కాజు బాదాం పొడి, నెయ్యి, పసుపు, కారం, జీలకర్ర, ధనియా జీలకర్ర పొడి. ముందుగా మనం ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్ మైదా, చిటికెడు సాల్ట్, కొద్దిగా నూనె వేసుకొని చపాతీ పిండిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. దీన్ని కొద్దిసేపు రెస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. స్టఫ్ ఆన్ చేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం, ధనియా జీలకర్ర పొడి వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. Thank you.
బాదం పొడి వేయాలి. కొద్దిగా వాటర్ ఉంటే ఇవాపరేట్ అయిపోతుంది. మరొకసారి కలుపుకొని ఇది బాగా ఫ్రై అవ్వనక్కర్లేదు, కొద్దిగా ఫ్రై అవుతే చాలు. ఈ స్టఫింగ్ ని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారాలి. ఈ చపాతి పిండిని ముందుగా బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది పూర్తి ఈ స్టఫింగ్ పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బాల్స్ చపాతి లాగా ఒత్తుకోవాలి. కొద్దిగా ఒత్తుకున్న తర్వాత ఈ స్టఫింగ్ ని మధ్యలో పెట్టాలి. పెట్టి స్టఫింగ్ ఎంత ఎక్కువగా పెడితే పరాటా అంత బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని మనం పాన్ పెట్టుకోవాలి. పరాటాలు నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటాయి. నెయ్యి తీసుకొని ఈ పరాటాను పాన్ మీద వేయాలి. ఈ పరాటా కింది వైపు కాలిన తర్వాత ఉల్టా అనేసి నెయ్యితో కాల్చాలి.
నేను మరొకటి చేసి చూపిస్తాను. క్యారెట్ అండ్ బీట్రూట్ తురుములు షుగర్ కారానికి బదులుగా షుగర్ వేసుకొని ఇలాగే కాజు బాదాం పొడి వేసుకుంటే మీకు పోలేజ్ రెడీ, స్వీట్ భక్ష్యాలు రెడీ. ఈరోజు అయితే మీకు హాట్ చేసి చూపిస్తున్నాను నేను. బ్రేక్ఫాస్ట్ కి చాలా బాగుంటుంది. బీట్రూట్ క్యారెట్ పరాటా రెడీ.